ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలైన వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జిల్లెలగూడ సంద చెరువు కట్టపై మార్నింగ్ వాకర్స్ ను కలిసి ప్రచారం చేశారు మంత్రి. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలో వివరించారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన మహిళను దీవించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాణిదేవి గారు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ విద్యావంతులందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. దాంతోపాటు పివి నరసింహారావు గారు కూతురు పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, దేశాన్ని ఈరోజు ప్రధానమంత్రిగా మైనార్టీలు ఉన్న ప్రభుత్వాన్ని నడిపిస్తూ చాలా సంస్కరణలు తీసుకొస్తూ ఈరోజు దేశానికి ఒక దిక్సూచిగా ఇప్పటికీ కూడా ఆర్థికంగా మనం విధంగా ఉన్నామంటే తప్పకుండా పివి నరసింహారావు గారిని గుర్తు చేయాలి. విద్యావంతురాలు వాణి గారు కూడా విద్యావంతురాలు, విద్యా వ్యవస్థలు నడిపిస్తూ ఉంది. తన వ్యవస్థల నుండి, తన విద్యా సంస్థల నుండి దాదాపు 100,000 గ్రాడ్యుయేట్స్ని ఈరోజు సమాజానికి అందించింది. ఉన్న అందరు క్యాండిడేట్స్లలో ఒకటే మహిళ. సో అందరూ కూడా దయచేసి వాణిదేవి గారికి మీ అమూల్యమైన ఓటును, మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించారు.